కనీస విలువలు గాని కనీస విషయ పరిజ్ఞానం గాని లేకుండా ఈ రోజు వృద్ధి రేటు పెరుగుదల వృద్ధి రేటు తగ్గుదల ఇవి రెండు సాగు విస్తీర్ణం మీద మాత్రమే ఆధారపడి ఉండవు సాగు విస్తీర్ణంతో పాటు అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి అదే విధంగా వ్యాపారానికి సంబంధించి మనం ఒకసారి వృద్ధి రేటు పెరుగుదల గురించి మనం మాట్లాడుకుంటే తరిగినా పెరిగినా వ్యాపారంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి మత్స్య సంపద ఉంటుంది పశుగణ అభివృద్ధి మీద ఆదాయం వస్తుంది అటవీ మీద ఆదాయం వస్తుంది ఉద్యానవన రంగాల మీద ఆదాయం వస్తుంది కాబట్టి వ్యాపారం అంటే వరి మొక్కజొన్న మాయన అనుకూలంగా రాసుకునేటువంటివి కాదు వ్యాపారం అంటే వ్యాపార పంటలు వాణిజ్య పంటలు ఉద్యానవన పంటలు మత్స్య సంపద పశుగణ అభివృద్ధి పాడి దాంతో పాటు అటవీ శాఖ ద్వారా వచ్చేటువంటి ఇవన్నీ కలిపి మనం వ్యాపారానికి సంబంధించినటువంటి వృద్ధి రేటుని లెక్కిస్తాం ఇది వ్యాపార శాఖ లెక్కించేది కూడా కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు మనం ఇచ్చేటువంటి గణాంకాలను బట్టి ఎంత వృద్ధి అనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి ఉంది అందుకనే 2022-23 సంవత్సరానికి సంబంధించి వ్యాపారానికి గాని దాని అనుబంధ రంగాలైనటువంటి మత్స్య సంపద పశుగణ అభివృద్ధి అటవీ ఇవన్నీ లెక్కేసుకుంటే 13.18% నమోదైంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు నేషనల్ లెవెల్ జాతీయ స్థాయిలో వ్యాపార రంగానికి సంబంధించి ఉన్నటువంటి వృద్ధి రేటు 11.2% జాతీయ స్థాయిలో వ్యాపార రంగానికి ఉన్నటువంటి రేటు 11.2% అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 13.18% నమోదైంది కాబట్టి దాదాపుగా ఇది నేషనల్ యావరేజ్ కన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తి ఈ రోజు వృద్ధి రేటు దాదాపుగా 2% ఇది వాస్తవమైనటువంటి విషయం ఎవరు దాచిపెట్టేది కాదు ఇదేదో పాపం మసిపూసి మారేడుకాయ చేసి చెప్పేది కాదు ఈరోజు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక్క వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే దానికి సంబంధించినటువంటి 20.72% వృద్ధి రేటు నమోటైంది దాని వల్ల కారణం ఏంటంటే దిగుబడులు పెరిగాయి విలువ ఆధారిత ఉత్పత్తులు పెరిగాయి వాటికి సంబంధించినటువంటి ధరలు పెరిగాయి వీటన్నింటినీ ఆధారంగా చేసుకున్న ఉత్పత్తులు అనేటువంటి దాన్ని ఈరోజు ఇస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో పాప రామోజీరావు గుర్తుండదు చాలా ఎకరాల్లో పంటేశారు రైతులు నీళ్లు లేక ఎండిపోయింది వృద్ధి రేటు పడిపోయింది పాపం అది రాయాలా